హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాము. ముందుగా బేబీ కార్న్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వాటర్లోకి యాడ్ చేసుకుని వాటిని కుక్ చేసుకోవాలి. మోస్ట్లీ ఒక 5 మినిట్స్ పడుతుంది అది కుక్ అవ్వడానికి. అవి కుక్ అయ్యాక ఇలా తీసి పక్కన పెట్టుకున్న వాటర్లో నుంచి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 2 స్పూన్స్ మైదా, 1 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇలా ఒకసారి కలిపేసి వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న బేబీ కార్న్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోండి ఇందులోకి. ఆ బేబీ కార్న్ పీసెస్కి అంతా కూడా పట్టేలాగా ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆ బేబీ కార్న్స్ని ఇలా యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లో బేబీ కార్న్ని పచ్చిగా వేసేదానికంటే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ మధ్యలో ఇవి తగులుతూ ఉన్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేయండి. ఈ ఫ్రైడ్ రైస్లో పచ్చిమిరపకాయలు అలాగే కారం యూజ్ చేయకూడదు, ఓన్లీ పెప్పర్ పౌడర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా గరం మసాలా, కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుని ఈ ఆనియన్, పెప్పర్ పౌడర్, ఈ ఫ్లేవర్ అంతా కూడా వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యాక కుక్ చేసిన రైస్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసేయండి. సో మనం కారం అది కూడా ఏమి యాడ్ చేయలేదు కాబట్టి పెప్పర్ పౌడరే చూసుకుని యాడ్ చేసుకోవాలి, కారానికి సరిపడా. సో ఇలా మిక్స్ చేసారంటే మన బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి కలిపేసేయండి. సో చూసారు కదా, బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా అయిపోయిందండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.